నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రేణి కాంబినేషన్ అంటే మాస్ క్లాస్ ప్రేక్షకులకు మెప్పించే కాంబినేషన్ అని ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. ఇక ఈ యొక్క కాంబినేషన్లో అఖండ సీక్వెల్ అఖండ 2 తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ యొక్క సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే అఖండ 2 సినిమాలో మోక్షజ్ఞ ఎంట్రీ పక్కా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు అయితే వ్యక్తమవుతూ ఉండగా, ఆ కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి. అఖండ సీక్వెల్ సెకండ్ హాఫ్లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది టాక్. పవర్ఫుల్ రోల్తో అఖండ సీక్వెల్లో గూజ్బంప్స్ వచ్చే సీన్స్తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి అఖండ 2 సినిమా మోక్షజ్ఞ కెరియర్కు సైతం ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. అయితే మోక్షజ్ఞ యొక్క సినిమాతో సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. మోక్షజ్ఞ నిజంగా ఈ యొక్క ప్రాజెక్ట్తో సినిమాలోకి ఎంట్రీ ఇస్తే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. మోక్షజ్ఞ ఖచ్చితంగా స్టార్ హీరో అవుతారని అందరి అతని లుక్స్ చూస్తే ఆ నమ్మకం కలుగుతుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలైతే వ్యక్తమవుతూ ఉన్నాయి. మోక్షజ్ఞ ప్రస్తుతం ఉన్న లుక్ను మెయింటైన్ చేస్తూ కెరియర్ పరంగా తిరుగుండదు. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతుందని ప్రచారం కూడా జరుగుతూ ఉండగా, ఆ ప్రచారంలో సైతం నిజాలు తెలియాల్సి ఉంది. నందమూరి మోక్షజ్ఞ ఇప్పటికే యాక్టింగ్లో సైతం శిక్షణ తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ కూడా వినిపిస్తూ ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మోక్షజ్ఞ కెరియర్ పరంగా సత్తా చాటాలని అభిమానులు ఫీల్ అవుతూ ఉండడం గమనార్హం. అయితే ఇప్పుడు నందమూరి మోక్షజ్ఞ అఖండ 2లో సెకండ్ హాఫ్లో గ్రాండ్ ఎంట్రీ ఉండబోతుందని నెటింట్లో వార్తలైతే వైరల్ అవుతూ ఉన్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు, కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది.